అకౌంట్ లో రైతు బంధు డబ్బులు జమ కావడంతో అన్నదాతల ఆనందానికి అవధుల్లేవు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు సంబరాలు జరుపుకున్నారు. ఇచ్చోడ మండలం ముఖారాకి గ్రామంలో రైతులు ఎడ్లబండి మీద సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని ఉంచి పాలాభిషేకం చేశారు. అనంతరం గ్రామంలో ర్యాలీ తీశారు, డప్పులు వాయిస్తూ సంబరాలు చేశారు. పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలను పట్టుకొని అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు పథకం దేశమంతటా రావాలని రైతులు అన్నారు. నా పేరు గాడిగే సుభాష్. మా ముకురాకి గ్రామంలో దాదాపు 273 రైతులు ఉన్నాయి. 826 ఎకరాల ఇక్కడ పొలం ఉన్నది. ప్రతి రైతుకు ఎకరానికి 5000 చొప్పున, అంటే ప్రతి ఏటా 10000 చొప్పున దాదాపు గ్రామంలో అందరు రైతులకు, రైతులేని ఇక్కడ గ్రామం కుటుంబం లేదు. గతంలో కొందరి కుటుంబాలకు భూమి లేకుంటే కేసీఆర్ గారి నాయకత్వంలో 33 మందికి దళితులకు 3-3 ఎకరాల భూమి కూడా ఇప్పించడం జరిగింది. ఇక్కడ రైతులకు భూమి లేని వాడు లేడు. ప్రతి ఒక్కరు ఇలా గ్రామంలో ర్యాలీ తీసి కేసీఆర్ గారు ఏదైతే రైతు బంధు చేస్తున్నారో దానికి అందరు ఇలా ఒక పండులాగా గ్రామంలో అందరు రైతులు కలిసి, మహిళల రైతులు, గ్రామ యువకులు, రైతులు అందరు కలిసి కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి ఇలా మొత్తం ఊర్లా పండు చేస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో అప్ కీ బార్ కిసాన్ కి సర్కార్ అన్నట్టు అదే నినాదంతో అందరు రైతులు కలిసి మనం మనకు ఇంత బాసడగా దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది, ఎవరు రైతులను ఆదుకోలేదు. కానీ ఇలా కేసీఆర్ గారు ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం పత్తికి కానీ సోయాకి కానీ ధర లేకున్నా కానీ ఈ సమయంలో మనం పత్తులు అమ్మకున్న పరిస్థితి ఉంటే ఇలా రైతు బంద్ చేసి మనకు రబ్బి కొరకు ఎకరానికి 5000 రూపాయలు ఇవ్వడం అనేది మామూలు మాట కాదు. దాదాపు మా గ్రామంలో ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వ పరంగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి కేసీఆర్ నాయకత్వంలో గ్రామానికి వస్తుంది. కాబట్టి ఇలా అందరూ మేము సంతోషంగా ఉన్నాం. ఐష్ ఆరోగ్యాలతో కేసీఆర్ గారు ఉండాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బంధు, బీఆర్ఎస్.